దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. అంచె దినాల్లోనికి మనం వచ్చేసాం. ఎక్కడ చూసినా మరణాలు కరువులు తాండవిస్తూ ఉన్నాయి. చింత కుటుంబాలను పట్టుకుంటుంది, భయంతో మరణించే వారి సంఖ్య అధికమైపోయింది. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అద్భుతమైనటువంటి బోధ బోధించారు. ప్రపంచ రాజ్యాలకు భిన్నంగా ఆయన ఇచ్చిన చట్టం అది. అందులో ఆయన ఒక మాట రాశారు, మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చాలు. యేసు ప్రభువారు ఆ ప్రజలను చూసి మీరు చింతపడబాకండి, చింతపడద్దు, దేవునికి భయపడేవారు ఎవరు కూడా చింతపడరు. చింతపడేవారు ఆయన మాటను లక్ష్య పెట్టరు. ఆయన మాటను లక్ష్య పెట్టిన వారు ఆయన్ని గౌరవించరు. కనుక నువ్వు ఆయన మాట వినాలి, ఆయనకు భయపడాలి, ఆయన్ని గౌరవించాలి. మనిషి రెండు విషయాల్లో చింతపడుతూ ఉంటాడు. జరిగిన వాటి విషయంలో మనిషికి చింత ఉంది, జరగబోయే వాటి విషయంలో కూడా మనిషి చింతపడుతుంటాడు. నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదును. తండ్రి చనిపోయాడు, కుమార్తెకు వివాహం చేయాలి, తల్లి ఏదో తన స్తోమతకు తగినటువంటి వ్యక్తిని వివాహం చేసింది, అతను ఆమెకు సరిగా తగినవాడు కాదు. తల్లి ఏం చేయలేదు, కూతురు కూడా భరిస్తూనే ఉంది. ఒకరోజు తనకు పుట్టిన ఒక బిడ్డను సంకనేసుకొని తల్లి దగ్గరకు వచ్చి ఇట్లా అంటుంది, అమ్మా డాడీ ఉంటే నాకు ఇట్లాంటి పెళ్ళి చేసేవాడా, ఇలాంటి పెళ్ళి జరిగేదా. ఆ కుమార్తె యొక్క చింతది, ఇలాంటి భర్తను నీవు నాకు చేసేదానివా. నేను అంటాను, రేపేమి జరుగునో నీకు తెలీదు, కనుక ఏది జరిగినా దేవుని చిత్తానికి మనం లోబడితే, దేవునికి భయపడితే, దేవుని మాటలు మనం వింటే నీ కుటుంబాన్ని నువ్వు చిన్నపాటి పరలోకంగా చేసుకోగలవు. కనుక ఇలాంటి చింత వలన దేవుని మహిమను దేవుని ఘనతను నీవు నేను అనుమానిస్తూ వస్తున్నాం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. కనుక ఆయనను అనుమానించడం, ఆయన మీద నెపవేయడం, దీన్ని మనం మానుకొని దేవుని చిత్తానికి తల ఉంచితే ఎంత బాగుంటుందో. ఒకరోజు నాన్నున్నాడు, నువ్వు చిన్నదానిగా ఉన్నావు, కుటుంబం బాగుంది. ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఓ చక్కని పాట పాడావు, నరులెల్లరూ నడు విడిచిన, శరీరం కుళ్ళి కృషించిన,
యేసు చాలును చాలును అంటే ఆనందంగా పాడేవే. ఆ రోజున్న దేవుడేనమ్మా ఈరోజున్నాడు. ఆ రోజు మాట్లాడిన వాడే ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. చింత ఎప్పుడైతే నీలోకి ప్రవేశిస్తుందో భయము కూడా దానంతటా అదే వస్తుంది. చింతతో భయముతో మనుషులు మరణానికి లోనవుతా వస్తున్నారు. చింత ఒక వ్యక్తిని పట్టుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి సాదృశ్యం ఏలియా గారు. చాలా గొప్ప వ్యక్తి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో అహాబు దగ్గరకు వచ్చాడు. తన నొసటన వేలు పెట్టాడు. యెహోవా జీవము తోడు నా మాట చొప్పున గాక అని ఛాలెంజ్ చేశాడు. ఈ దినాల్లో వర్షమైనా మంచైనా పడదు అన్నాడు. ఎంత ధైర్యమో. ఏలియా వస్తుంటే ఆ గుమ్మము దగ్గర ఉన్న రాణో వారు సైతం ఆయనకు దారి వదిలేరు. అంత ధైర్యవంతుడు. ఒకరోజు వచ్చింది బయలు దేవతలతో ఒక ఛాలెంజ్ చేశాడు. మీరు 450 మంది 400 మంది 850 మంది ఉన్నారు. నేను ఒక్కడే ఉన్నాను అని కర్మేలు పర్వతం మీద ఛాలెంజ్ చేసినప్పుడు దేవాతి దేవుడు ఏలియా ప్రార్థన విని ఏలియా కట్టిన బలిపీఠాన్ని దహించాడు. వాళ్ళందరూ ఓడిపోయారు. ఆ సమయాన వాళ్ళను ఒక్కళ్ళను కూడా పోనివ్వకొద్దని పట్టుకొని కత్తిచేత వారిని హతము చేసిన వాడు ఏలియా. ఇంత ధైర్యవంతుడు. యెజెబెల్ ఇలా కబురు పెట్టింది. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణమంతా ప్రయాణము చేసి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలు ప్రాణము తీసుకో. ఒక ఆడమనిషి ఒక స్త్రీ ఛాలెంజ్ చేస్తే భయపడి పరిగెత్తి తన శిష్యులందరిని ఇక్కడ ఉండమని ఒక దిన ప్రయాణం చేసి అరణ్యంలో బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నన్ను తీసుకో. ఈరోజున ప్రియ సోదరుడా సోదరి, కుటుంబ భారాన్ని ఏదలేక భార్య పోరు పడలేక పిల్లలు పెట్టే వేదన అనుభవించలేక నేను చస్తే బాగుండు అని నువ్వు అనుకోవడం లేదా? అమ్మా, భర్త వివాహమైన నాటి నుండి నేటి వరకు తను ఏమీ తేనివాడై చేతగానివాడై నువ్వు అక్కడక్కడ పని చేసుకుంటూ నీ పిల్లలను బ్రతికిస్తూ చింతపడుతూ ఈ కుటుంబ భారాన్ని మోయలేక సస్తే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నావు? సేవకుడా, సేవా విధానంలో నీకు వచ్చే ఆటుపోట్లు తట్టుకోలేక చచ్చిపోదామని ఎన్నిసార్లు అనుకున్నావు? సావు నీ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు. ఒకరోజున నేను సేవలో ఉన్నాను. ఓ ప్రక్క నా కుటుంబంతో ఇబ్బంది ఉంది, ఓ ప్రక్క సేవలో సహకారులు ఎదురు తిరగడం, ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటిని చూసి చనిపోదాం అనుకున్నాను. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం చదివేవా, వాక్యం చదివేవా అని మాట్లాడుతుంటే నేను చదవను. కొంతసేపటికి నేను చదువుతాను. ఈరోజు 24వ తారీఖు గనుక సామెతల గ్రంథం చదువుతానని
గబగబా బైబిల్ తీశాను. ఏనాడు బైబిల్ చదవకుండా ఉండను నేను. ఆ రోజు బైబిల్ చదవలేదు. రాత్రి 11 గంటలు అయింది. ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అనుకుంటున్నాను. దేవుడు మాట్లాడినాక గబగబా చదువుతా వస్తున్నాను. ట్రైన్ వస్తూ ఉంది. 10వ వచనం వచ్చేటప్పటికి ఆయన అన్నాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవదువు, చావునకై పట్టుబడిన వాడిని నువ్వు తప్పించవా, ఈ సంగతి నాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయాలను పరిశోధించు, దేవుడు దీన్ని తెలుసుకున్నాడు కదా అన్నాడు. ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది. గుండెలు శరవేగంతో కొట్టుకుంటున్నాయి. మోకరించాను, ప్రభువా నువ్వు మాట్లాడకపోతే నా కుటుంబానికి దూరం అయ్యేవాడిని, నా బిడ్డలకు దూరం అయ్యేవాడిని. ఏడ్చాను ప్రభు పాదాల దగ్గర. ఆ తర్వాత దేవుడు నాకు నెమ్మదిచ్చాడు. ఒకనొక రోజు నాకు మనుమడు పుట్టాడు. వాడిని తీసుకొచ్చి నర్సు నా చేతులకు ఇచ్చింది. వాడిని చూస్తూ ఉండిపోయాను. వెంటనే ఒక గొప్ప దైవ సేవకులు పిల్ల వెంకటరత్నం గారి సహవాసంలో నేను పనిచేస్తూ ఉన్నాను. అయ్యా నాకు మనవడు పుట్టాడు అన్నాను ఫోన్ చేసి. వెంటనే నవ్వి అన్నాడు, వాడి పేరు నోవా అన్నాడు. వాడు పుట్టాడు, నా జీవితంలో దేవుడు నెమ్మదిచ్చాడు, సంఘంలో నెమ్మదిచ్చాడు, కుటుంబంలో నెమ్మదిచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగి ఉన్న మనకి శ్రమలు వస్తాయి, కష్టం వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. మోషే కూడా ఒకరోజు ఇలా అన్నాడు. సంఖ్యాకాండ గ్రంథం 11:14-15 సంఖ్యాకాండ గ్రంథం. ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, ఈ ప్రజలను ఒంటిగా మోయడం నా వల్ల కాదు, నేను భరించలేని భారము, నేను భరించలేని భారము, నాకు ఇట్లు చేయదలసిన ఎడల నన్ను చంపుము, నన్ను చంపు, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. మోషే లాంటి వాడు, అన్ని విద్యలలో ఆరితేరిన వాడు, బలము కలిగిన వాడు, యుద్ధము చేయ సామర్థ్యం ఉన్నవాడు, ఒకనొక రోజు ఆ పొద దగ్గర దేవుడు మాట్లాడినప్పుడు ఐగుప్తుకెళ్ళి వారిని తీసుకొని వస్తున్న సందర్భంలో వారి మాటలకు తట్టుకోలేక అన్నాడు, నేనేమన్నా కన్నానా వీళ్ళని, నేనేమన్నా రొమ్మున మోసానా, నేను బ్రతకనయ్యా, నన్ను చంపాలంటే చంపేసేయి, నాకు ఈ బాధ చాలా కష్టంగా ఉంది అన్నాడు. భక్తులు ఇలా మాట్లాడారు. యోనా కూడా అదే మాట మాట్లాడాడు. యోనా గ్రంథం 4:3 నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, చచ్చుట మేలు. యోనా ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఇలా చేసావు గనక, నన్ను పంపావు, వాళ్ళ పట్ల కటాక్షం చూపావు, నువ్వు ఇలా చేసావు గనక ఇక నేను బ్రతకటం ఎందుకు, తలెత్తుకోవడం ఎందుకు, నేను చస్తే మీరు నన్ను చంపేయి అంటున్నాడు. ప్రతిసారి ప్రతి మానవుని యొక్క దుస్థితి ఇదే. ఏదైనా మనకి వల్ల కానప్పుడు ప్రాణహాని చేసుకోవాలని, ఆత్మహత్యలు చేసుకోవాలని తొందరపడుతున్నాం. ప్రియుడా, ఏలియా ఎంత గొప్పాడంటే, ఒకరోజు ఆకాశాన్ని మూశాడు కానీ తన అంతరంగాన్ని మూసుకోలేకపోయాడు. ఆకాశాన్ని శాసించాడు, నా మాట చొప్పున గాక అని, కానీ తన హృదయంలో చింతను తట్టుకోలేకపోయాడు. ఒక స్త్రీకి భయపడి పారిపోయిన సందర్భాన్ని మనం చూసాం. నీవు నేను ఈరోజు నేను అంటాను, చింతపడొద్దు అని దేవుడు చెబుతుంటే చింతకి మన హృదయాన్ని తెరిచాం. చింత అంటే అర్థం ఏంటంటే కనిపించని భయం. పైకి బాగానే ఉంటాం, ఎంతో ఆరోగ్యంగా చక్కగా ఉన్నట్టు ఉంటాం, కానీ మనలో ఎక్కడో కనిపించినటువంటి భయం ఉంది.
యజబేలు చంపుతాను అని అంటే బయట ఉన్న యజబేలు ఎప్పుడు చంపుద్దో కానీ లోపల ఉన్న యజబేలు ఎప్పుడో చంపేసింది. బయట ఉన్న యజబేలు రేపు అంది, కానీ లోపల ఉన్న భయం అనే యజబేలు ఈరోజే చంపేసింది. చూడండి, చింతపడే వ్యక్తి ప్రార్థన చేయలేడు, చింతపడే వ్యక్తి దేవునితో మాట్లాడలేడు, చింతపడే వ్యక్తి దేవుని మాటలు స్పష్టంగా వినలేడు. కనుక నీ జీవితంలో చింతకు చోటిచ్చావా? భయపడుతున్నావా? ఏమైనప్పటికీ ఏదో ఒకరోజు ఈ ఖాయం మాయమవటం ఖాయం. కనుక నువ్వు ఉన్నటువంటి పరిస్థితులన్నిటి మధ్య ఈ చింత నీకు కలగడానికి, ఈ భయం నిన్ను పట్టుకోవడానికి ఏదో కారణం ఉంది. ఒకసారి ఆలోచన చేయి. ఒకప్పుడు మంచిగా భక్తి ప్రారంభించావు, ఏది అడిగినా దేవుడు ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏదో లోపం ఉంది. ప్రభు ఒక మాట అన్నారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నువ్వు మొదట నీతిమంతుడు అయ్యావనుకుంటున్నావు, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. మరో మాట చెప్తాను, మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. చూడండి ఏమంటాడంటే, ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఉంటే దేవునికైనా నీవు దాసుడు కావాలి, రెండవది లోకానికైనా దాసుడు కావాలి. కానీ రెండు కావాలి. ఈరోజు లోకంలో మనం జీవిస్తున్నాం కదా, వారి వలె మనం ఉండకపోతే ఎలా? ఆయనేమో మీరు వారి వలె ఉండకూడి అని చెప్తున్నాడు, మనమేమో వారితో లేకపోతే మనం ఏదో వెలివేయబడతామనో, త్రోసివేయబడతామనో, నిందించబడతామనో భయపడి వారితో సాంగత్యం చేయటం ప్రారంభించాం. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే, ఈ శ్రమానుభవంలో, చింతలో, భయములో నువ్వు ప్రభు వైపే చూడాలి. హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా యేసువైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదము. ఓపిక ఎంతకాలం? ఓపిక నువ్వు ఇదేగా అనుకునేది, ఎంతకాలం ఓపిక బట్టినయ్యా, ఎంతకాలం ఓర్చుకోరు ఈ మనిషిని, ఎంతకాలం భయపడతా ఈ కాపురం చేయనని? ప్రియ చెల్లి, నా ప్రభు చెప్తున్నాడు ఓర్చుకో, ఓర్పు తన క్రియను కొనసాగించని, నువ్వు ఆయన వైపే చూడు, నీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు నువ్వు చూడాలా. ఒకరోజు దావీదు గారు యవనస్తుడు వాళ్ళ నాయన యుద్ధ భూమిలోకి పంపించాడు అన్నల దగ్గరికి వెళ్ళి, వీటిని ఇచ్చిరా నాయన అని. వెళ్ళిన వాడు యుద్ధం చూస్తున్నాడు. ఒక వ్యక్తి చాలా ఎత్తరి బలాజ్యుడు ఆ కొండ మీద నిలబడి ఇశ్రాయేలీయులను దూషిస్తున్నాడు. దావీదుకి రోషం వచ్చింది. సమూయేలు 1:17
ఈ పిలిస్తీని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. ఒక అద్భుతమైన మాట కుర్రాడు చెప్తున్నాడు నిలబడి. దావీదు యవనస్తుడు, వాళ్ళందరూ పారిపోతుంటే ఈ పిలిస్తీని బట్టి ఎవని మనసు కృంగన అవసరం లేదు. మీ దాసుడనైనా నేను వారితో పోట్లాడుదునని అనగా సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. సౌలు అంటున్నాడు, నీ చేత కదయా, అతనితో పోట్లాడడం నీ చేత కాదు, నేనే వెనక్కు పారిపోయేస్తే నువ్వు అతనితో ఏం పోట్లాడతావు. దావీదు అంటాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు, వాడికి మీరు పారిపోతారేంటి, వాడితో నేను యుద్ధం చేస్తానంటున్నాడు. సౌలేమో భయపడి పారిపోతున్నాడు. చింత అంటే మానసికమైన ఓటమి. అది ఎలా ఉంటుందో నేను చెప్తాను. నా స్నేహితుడు ఒకడు ఉదయకాలాన లేచి పళ్ళు తోమి ఏళ్ళు పెట్టి కక్కేవాళ్ళు. ఇదివరకు కక్కుతూ ఉండగా కొంచెం రక్తం పడింది. వాడు వెళ్ళి వాళ్ళ బావకో ఎవరికో చెప్పాడంట, ఒరే నాకు ఇట్లా రక్తం పడింది, ఏంటో నాకు అర్థం కావట్లేదంటే వాళ్ళ బావ అన్నాడంట, ఒరే మొన్న ఒకడు మా కజిన్ బ్రదర్ ఒకడికి ఇట్లాగే పడింది, హాస్పిటల్ తీసుకెళ్తే క్యాన్సర్ అన్నారా అన్నాడంట. అంతే తన జీవితంలో కృంగిపోవటం మొదలుపెట్టాడు, సన్నగా అయిపోయాడు. ఒకరోజు అతను వెళ్ళే దైవ సేవకుడు తను తీసుకెళ్ళి హాస్పిటల్లో పరిస్తే అతని ఏ వ్యాధి లేదు. కారణం ఏంటంటే ఈ ఏళ్ళకి గోరులు ఉండడం వల్ల ఆ కక్కుతున్నప్పుడు ఈ పైన తగిలి రక్తం పడింది అంతే. దాన్ని అతనికి భూతత్వంలో చూపించి అతన్ని భయపెట్టారు. ఎంత చింతపడిపోయాడో అతను. కాబట్టి గమనించండి, ప్రభువు చక్కని మాటలు చెప్పాడు. మత్తయి సువార్తకు రండి, మళ్ళా 6:25-26. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చూడండి ఆయన ఏం చెప్పాడంటే 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడండి. ఏమంటాడు ఆయన? ఆకాశ పక్షులను చూడండి. 28వ వచనంలో అన్నాడు, అడవి పువ్వులను చూడండి, అవి ఎలా పోషించబడుతున్నాయో మీకు తెలుసా? మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. అడవి పువ్వులు ఎంత రమ్యంగా ఉంటాయో మీరు చూడండి. కానీ ఏమి కావాలో వాటిని గురించి చింతపడేది ఎవరంటే అన్యులు. మత్తయి సువార్త 6:31-32. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు అన్నిటి విషయమై విచారింతురు. చూడండి, అన్యజనులు వీటన్నిటి విషయంలో చింతిస్తారు. ఇప్పుడు చింత అంటే అర్థం ఏంటంటే లేఖనాలను విడిచిపెట్టడం, దేవుని మాటను విడిచిపెట్టడం. దేవుని మాటలు కనుక నీలో ఉంటే అద్భుతమైన దీవెనలు నీవు పొందుతావు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఓ చిన్న బిడ్డ ఇంటికి వచ్చి, డాడీ రేపు స్కూల్ ఫీజు కట్టాలి. వాళ్ళ డాడీ తండ్రి హక్కును చేర్చుకొని, రేపు కడదాంలే నానా అన్నాడు. అబ్బాయి ఎంత ఆనందం ఉంటుందో ఆ పిల్లాడికి. ఆ తండ్రి కన్నా పరలోకపు తండ్రి ఎంత శ్రేష్ఠుడంటే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. మనం పుట్టాం, పెరిగాం, పెద్దవాళ్ళం అయ్యాం, సాగుదలకు కూడా వచ్చేసాం.
కానీ ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఆయన ఎన్నడూ మారడు, మాట తప్పడు. కనుక ఆయన మీద నువ్వు ఆధారపడాలి. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూడాలి. 34వ వచనంలో చూస్తే ఇవన్నీ కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏం కావాలో ఆయనకి తెలుసు, నువ్వు ఎలా జీవించాలో ఆయనకి తెలుసు. ఒకనొక రోజున నా జీవితంలో ఒక అన్యుడిగా జీవిస్తున్న తరుణాన అందరి చేత ద్వేషించబడ్డాను. అన్ని గుళ్ళకు నేను వెళ్ళాను. ఆఖరిగా నా ప్రభువును గురించి విన్నాను. నేను నా చేతిని ఆయన చేతికి ఇచ్చాను. ఆనాటి నుండి నేటి వరకు నా ప్రభువు నన్ను పోషిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. మీకు ఈ దేవుడు కావాలా? వెంటనే మీరు తల వంచి ప్రభువును అడగండి, ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, చింత ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చారు. చింత ప్రవేశిస్తే భయం వస్తుందని, చింత ప్రవేశిస్తే మానసికంగా మనిషి ఓడిపోతాడని, చింత ప్రవేశించటం అంటే లేఖనాల నుండి దూరం అవుతాడని మాట్లాడుతూ వచ్చావు. మీ వాక్య వెలుగులో మీ బిడ్డలు వారి హృదయాలు సరిచేసుకొని మీ కొరకు జీవించే కృప మీ బిడ్డలకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నా పేరు ఎన్ దానియల్ అండి. మధురా నగర్ పసుపు తోట ఫస్ట్ లైన్లో దేవుని సంఘం అనే ప్రార్థనా మందిరం ఉంది. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుద్ది. మీరు ఎక్కడికి వెళ్ళని వారైతే మందిరానికి వచ్చి ప్రభువును ఆరాధించండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9010 7165 64. మీ అందరికీ వందనాలు.